వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు కంప్యూటర్ అప్లికేషన్స్లో ఒక డిఫరెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. జనరల్గా మీకు ఈ కంప్యూటర్ అప్లికేషన్స్లోకి వెళ్ళి వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ టైప్స్ ఆఫ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి అడగవచ్చు. అయితే నేను ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి మూడు ప్రశ్నలు ఒకే వీడియోలో కవర్ చేస్తున్నాను. ఎందుకంటే డివైడెడ్గా చేస్తే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి, ఎందుకంటే ఈ వీడియో మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ మీదనే ఉంది. కాబట్టి మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే చాలా ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? అలాగే నేను దీన్ని డిజైన్ చేశాను. సో ఇక్కడ మీకు ఏంటంటే, ఇది లాంగ్ క్వశ్చన్ అడగచ్చు, కొన్నిసార్లు షార్ట్ క్వశ్చన్ కూడా అడగచ్చు. షార్ట్ క్వశ్చన్ ఎలా అంటే, వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఒక చిన్న నాలుగు లైన్లో ఉంటుంది అనమాట. ఓకే, ఆ తర్వాత లెంతీ ఎస్ఏ టైప్ క్వశ్చన్కి ఏమో టైప్ ఆఫ్ ఓఎస్, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది కూడా లాంగ్ క్వశ్చన్కి అడిగేటువంటి చాయిస్ ఉందనమాట. ఓకే, ఎలా అడిగినా కూడా ఆన్సర్ చేసే మాదిరిగా చాలా సింపుల్గా దీన్ని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, లేట్ చేయకుండా ఇది వీడియో స్టార్ట్ చేసాం. దానికంటే ముందు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే, మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి అండ్ ఒక్కరికైనా సబ్స్క్రైబ్ చేసుకోమనండి, అంతే. ఎందుకంటే ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే మాదిరి నేను చేశాను కాబట్టి, నా శ్రమకు తగ్గ ఫలితం మీరు ఇవ్వాలనుకుంటే జస్ట్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అంతే చాలు. ఓకే, స్టార్ట్. అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ దట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ కంప్యూటర్ హార్డ్వేర్ కంపోనెంట్స్ అండ్ ద యూజర్స్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఇది ఒక యూజర్కి ఆపరేటింగ్ సాఫ్ట్వేర్కి మధ్యలో అలాగే ఒక హార్డ్వేర్ ఉంటుంది కదా. సో వీటిని కలయికనే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఒక యూజర్ ఏదైతే అడిగాడో అది హార్డ్వేర్ రిసీవ్ చేసుకుని సాఫ్ట్వేర్లో ప్రాసెస్ చేసుకుని మళ్ళీ తిరిగి ఆయనకు అవసరమైనటువంటి సమాచారంగా ఇచ్చేటటువంటి వ్యవస్థను మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఎవ్రీ కంప్యూటర్ సిస్టమ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ టు రన్ అదర్ ప్రోగ్రామ్స్. ఎవ్రీ ఏ కంప్యూటర్ అయినా కానీ కనీసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయినా అందులో ఉండాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం అయితే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తామో, ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేస్తామో, అవన్నీ కూడా రన్ అవుతాయి, లేకపోతే కాదు అనమాట. ఏ సిస్టమ్లో అయితే ఆపరేటింగ్ సిస్టమ్ చెడిపోయిందో అప్పుడు మనం ఏ కమాండ్ ఇచ్చినా సరే, ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా సరే అది సరిగా ఓపెన్ కాదు. అప్లికేషన్స్ లైక్ బ్రౌజర్, ఎంఎస్ ఆఫీస్, నెట్ ప్యాడ్, నోట్ ప్యాడ్, గేమ్స్ ఎట్సెట్రా నీడ్ సమ్ ఎన్విరాన్మెంట్ టు రన్ అండ్ పర్ఫామ్ ఇట్స్ టాస్క్స్. చూడండి, బ్రౌజర్, మనకు కంప్యూటర్లో బ్రౌజర్ పనిచేయాలన్నా, ఎంఎస్ ఆఫీస్ పనిచేయాలన్నా, నోట్ ప్యాడ్ కానీ తర్వాత గేమ్స్ ఇవన్నీ ఆడుకోవాలన్నా కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం. ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడం వల్లనే ఇవన్నీ కూడా మనం ఆ ప్లాట్ఫామ్ మీద యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఇది ఇంట్రొడక్షన్. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ పారాగ్రాఫ్ రాయండి చాలు. ఓకే, నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. కొద్దిగా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు దీన్ని ఇన్వెంట్ చేశారనేటువంటిది ఇక్కడ బ్రీఫ్గా. ఓకే, ఇది మీరు నేను బ్రీఫ్గానే చెప్తాను, బ్రీఫ్గానే మీరు విని రాసేయండి. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ ఏంటంటే 1950లో స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఫస్ట్ డెవలప్ చేశారు దీన్ని. ఆ తర్వాత ఈ దీన్ని ఎవరు డెవలప్ చేశారు ఏంటంటే, ది జనరల్ మోటార్ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, వాళ్ళది ఏంటి అంటే, వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ IBM 701. ఇది 1950లో ది జనరల్ మోటార్ రీసెర్చ్ ల్యాబ్ అనేటువంటి కంపెనీ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది, అమలుపరిచింది. ఫస్ట్ ఓఎస్ అనమాట ఇది. ఆ తర్వాత 1960లో ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్టెడ్ టు యూస్ డిస్క్స్. అయితే అంతకుముందు డిస్క్స్ లేవు. అయితే డిస్క్స్ అంటే ఇప్పుడు ఏ డ్రైవ్స్ అట్లాంటివి అనమాట. ఓకే, ఇవి ఆపరేటింగ్ సిస్టమ్స్ స్టార్టెడ్ టు యూస్ డిస్క్స్ ఇన్ లేట్ 1960s. ద ఫస్ట్ వర్షన్ ఆఫ్ యునిక్స్ ఓఎస్ వాజ్ డెవలప్డ్. ఓకే, 1960 తర్వాత ఏమైందంటే, యునిక్స్ అనేటువంటి ఒక కొత్త వర్షన్, యునిక్స్ ఓఎస్ అనేటువంటి వర్షన్ని కొత్తగా ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేశారు. ఆ తర్వాత ఫస్ట్ ఓఎస్ బిల్ట్ బై మైక్రోసాఫ్ట్ వాజ్ డాస్. అయితే మైక్రోసాఫ్ట్లో కూడా ఓఎస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ఓఎస్ అంటే చాలా రకాలు ఉన్నాయి, నేను చెప్తాను మీకు తర్వాత. ఫస్ట్ మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ తయారు చేసినటువంటి ఓఎస్ పేరు ఏంటంటే డాస్. ఓకే, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, డాస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి, కొన్ని చోట్ల డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అని ఉంటుంది. ఓకే, వాట్ ఎవర్, ఇట్ వాస్ బిల్ట్ ఇన్ 1981 బై పర్చేసింగ్ ద 86 డాస్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ ఏ సీటెల్ కంపెనీ. ఇది సీటెల్ కంపెనీ నుంచి పర్చేస్ చేయడం ద్వారా దీన్ని ఓన్ చేసుకుంది. ఆ తర్వాత ప్రజెంట్ డేలో ఓఎస్ ఏది ఉపయోగిస్తున్నారంటే విండోస్. ఓకేనా, ఇది చాలు ఇంతే. ఓకే, దీని గురించి హిస్టరీ ఆఫ్
ఓఎస్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి ఒక నాలుగే లైన్ రాయండి చాలు, ఎక్కువ కూడా వద్దు. ఓకే ఓకే, డిఫరెంట్ టైప్స్ అన్నా కదా, ఆ టైప్స్ ఏంటంటే చూద్దాం. ఓకే, ఐఓఎస్ ఇది ఐఫోన్స్లో ఉంటుంది కదా ఆపరేటింగ్ సిస్టమ్, అదనమాట. ఆ తర్వాత విండోస్, ఇప్పుడు జనరల్గా చాలామంది యూస్ చేసేటువంటి కంప్యూటర్స్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత మ్యాక్స్, మ్యాక్స్ అంటే ఇది యాపిల్ ల్యాప్టాప్ ఉంటుంది కదా, అందులో ఇలాంటివి యూస్ చేస్తారు. ఆండ్రాయిడ్, ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనం యూస్ చేస్తాం కదా, ఇది చాలా ఈజీగా ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఈజీగా యూజర్కి ఈవెన్ చదువుకోకపోయినా సరే ఆయన ఈజీగా దాన్ని ఆపరేట్ చేయగలడు అనమాట, అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్లో ఉంటుంది. అలాగే యునిక్స్ అనేటువంటి ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత ఎంఎస్ డాస్ అనేది, ఇది విండోస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఇది. ఓకే, ఇవి టైప్స్ చిన్నగా మీరు హెడ్డింగ్ పెట్టి ఒక బాక్స్లో ఇవి కూడా రాసుకోవచ్చు, మీకు మ్యాక్సిమం మార్క్స్ కవర్ అవడానికి ఛాయిస్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఫంక్షన్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏం చేస్తాయి అసలు ఉండి దాంట్లో. అంటే ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ ఏ కంప్యూటర్, ఆపరేటింగ్ సిస్టమ్ టేక్స్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టార్టింగ్ కంప్యూటర్. ఇట్ చెక్స్ ఆల్ ద కంపనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. ఇఫ్ ఎనీ పెరిఫెరల్ ఆర్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, ఇట్ షోస్ ద యూజర్ అబౌట్ ద ప్రాబ్లమ్. ఇదేంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మొట్టమొదటి విధి ఏంటంటే, మనం కంప్యూటర్ స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే, ఓపెన్ చేసిన వెంటనే కంప్యూటర్ ఆన్ అవుతుంది. ఆన్ అవుతుంది ఆ టైంలో ఏంటంటే కంప్యూటర్లో యూజర్ ఏదైతే అవసరం వస్తుందో అన్ని సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అన్నిటిని రెడీ చేసి పెడుతుంది. ఒకవేళ అందులో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, వెంటనే యూజర్కి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ నాట్ రెస్పాండింగ్ అని చెప్పేసి, ది ఫైల్ ఈజ్ నాట్ సేవ్డ్ అని చెప్పేసి, ది ఫార్మెట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి, ఓకే ఇలా అనమాట, ద సిస్టమ్ కరప్టెడ్ అని ఒక రెస్పాన్స్ ఇస్తుంది కదా, ప్రాబ్లం ఏదైతే ఉందో కూడా చెప్పేస్తుంది అనమాట. మనం అంటే ఇది మొత్తానికి ఫస్ట్ విధి ఏంటంటే స్టార్టింగ్ ఏ కంప్యూటర్, ఒక కంప్యూటర్ని స్టార్ట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య విధి. ఆ తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ కూడా, ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ తీసుకోవడం అవుట్పుట్ ఇవ్వడం, ఇది ఇలాంటి ప్రాసెస్ కూడా చేసేటువంటిది సామర్థ్యం ఎవరికి ఉంటుందంటే ఆపరేటింగ్ సిస్టమ్కే ఉంటుంది. ఏ రన్నింగ్ ప్రోగ్రామ్ మే రిక్వైర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫర్ దిస్ కంప్యూటర్ హ్యావ్ సమ్ ఐఓఐ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్, ఫంక్షనాలిటీ ఆఫ్ దిస్ డివైస్ ఎగ్జామిన్డ్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు చూడండి, మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తూ ఉన్నాను, నేను కీబోర్డ్ ద్వారా ఈ టెక్స్ట్ అంతా దీనికి టైప్ చేశాను, తర్వాత నాకు అవుట్పుట్ ఇచ్చింది ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ పరికరాల ద్వారా ఏదైతే సమాచారం మనం కంప్యూటర్కి అందిస్తామో దాన్ని తీసుకుని యూజర్కి చూపించాలి అనేటువంటి ఫంక్షన్ కూడా ఇది చేస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్, ది ఆపరేటింగ్ సిస్టమ్ డిటెక్ట్స్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ షుడ్ టాక్ అప్రోప్రియేట్ యాక్షన్. ది ఎర్రర్స్ ఇంక్లూడ్ మెమరీ ఎర్రర్, పవర్ ఫెయిల్యూర్, ప్రింటర్ అవుట్ ఆఫ్ ద పేపర్. ఓకే, ఇది అనమాట, కొన్నిసార్లు సిస్టంలో సడన్గా కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఇచ్చారనుకోండి, ప్రింట్ ఇచ్చినప్పుడు ప్రింటర్లో పేపర్ ఉండదు. ఓకే, పేపర్ లేనిటువంటి విషయం మీకు తెలియదు, కానీ మీరు ప్రింట్ ఇచ్చారు, కానీ వెంటనే అక్కడ చూపిస్తుంది. ఓకే, పేపర్ ద ప్రింటర్ పేపర్ ఈజ్ నాట్ మౌంటెడ్ అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఒక ప్రింట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఏదైనా ఒక ఫైల్ని ప్రింట్ చేసేటప్పుడు అక్కడ ఏ ప్రింటర్ యొక్క డ్రైవ్ ఇన్స్టాల్ చేయలేదనుకోండి, అప్పుడు కంట్రోల్ పి వత్తిన వెంటనే మీకు ఒక ఎర్రర్ చూపిస్తుంది, ఇందులో ప్రింటర్ డ్రైవ్స్ లేవు, ప్రింటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే ఎర్రర్ డిటెక్షన్ కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమే చేస్తుంది. మీరు చాలాసార్లు కంప్యూటర్ ఆపరేట్ చేసేటప్పుడు కొన్ని కాలమ్స్ సరిగా ఫిల్ చేయకపోతే దాన్ని సబ్మిట్ చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది, పలానా కాలం ఫిల్ చేయలేదు అని చెప్పేసి. అలా చూపించడాన్ని మనం ఎర్రర్ డిటెక్షన్ అని అంటారు. ఓకే, ఇక కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా సరే ఏ ప్రాబ్లం కరెక్ట్గా యూజర్ కరెక్ట్గా ఇచ్చాడా, అక్కడ ప్రోగ్రామ్ సరిగా నడిచిందా లేదా అనేటువంటిది ఇది క్లియర్గా చెప్తుంది. ఏ మాత్రం కొద్దిగా డిఫరెన్స్ ఉన్నా ప్రాబ్లం వచ్చినా వెంటనే తెలియజేస్తుంది యూజర్కి. అకౌంటింగ్, ది ఆపరేటింగ్ సిస్టమ్ క్యాన్ కీప్ ట్రాక్ ఆఫ్ డీటెయిల్స్ లైక్ హౌ మెనీ యూజర్స్ యూజింగ్ కంప్యూటర్ నౌ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రీసోర్సెస్ యూజింగ్. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక లెక్క ఉంటుందన్నమాట కంప్యూటర్కి. ఓకే, అకౌంటింగ్ చేసుకుంటుంది ఎలాగంటే, ఇప్పుడు మనకు క్యాలిక్యులేషన్ ఇవ్వచ్చు అలాంటిది చేస్తుంది. ఇంకొకటి ఆపరేటింగ్ సిస్టమ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, సిపియు ఎంత పవర్ యూస్ చేసింది, ఇప్పుడు ఈ సర్వర్ని ఎంతమంది యూస్ చేస్తున్నారు, ఎన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఎంత స్పీడ్తో డేటా వాడుతున్నారు, ఓకే డేటా స్పీడ్ ఏంటి, ఓకే ఈరోజు ఎంత డేటా ఖర్చు అయింది, ఇవన్నీ కూడా ప్రతి లెక్క కూడా ఉంటుందన్నమాట. సిపియుకి ఎంత పవర్ ఖర్చు అయిపోయింది, మెమరీ ఎట్లా యూస్ చేస్తుంది, ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఇవన్నీ కూడా అకౌంట్స్ రూపంలో మనకు క్లియర్గా ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ప్రొటెక్షన్ కూడా, ప్రొటెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ సెక్యూరిటీ మెకానిజం టు ప్రొటెక్ట్ ద అన్ఆథరైజ్డ్ యూసేజ్ ఆఫ్ ఫైల్స్. ఇప్పుడు చూడండి, ఎలా ప్రొటెక్ట్ చేసుకుందంటే, మీరు ఏదైనా ఒక వైరస్ ఉన్న ఫైల్ కంప్యూటర్లో పెట్టారనుకోండి, వెంటనే చెప్తుంది ఈ ఈ ఫైల్లో వైరస్ ఉంది, దీన్ని స్కాన్ చేయండి
అని చెప్పేసి చెప్తుంది. లేకపోతే వార్నింగ్ ఇస్తుంది, ఈ ఫైల్ చాలా ప్రమాదకరమైనది, మీరు దీన్ని ఈ సిస్టంలోకి ఇన్స్టాల్ చేయొద్దు లేదా అసలు ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి చెప్తుంది. ఇలా చెప్పడాన్ని మనం ప్రొటెక్షన్ అంటారు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వెంటనే మేల్కొని ఏం చేస్తుందంటే ఈ ఫలానాది మంచిది కాదు ఈ సిస్టంలోకి అని చెప్పేసి చెప్తుందనమాట. ఎలా ఇది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఏదైనా పడకూడని మెడిసిన్ తీసుకున్న లేదా పడుకుని ఫుడ్ తీసుకున్న వెంటనే మన శరీరం అనేది చెప్తుందనమాట, ఏంటి పలానా వస్తువు మీకు తినేటువంటి పదార్థం మీకు పడి రాలేదు కదా, దీన్ని వెంటనే తీసేయండి అని. అంటే అది వామిటింగ్ చేసుకోవడము, ఇంకా వేరే ఏ విధంగానైనా సరే దాన్ని ఆ పదార్థాన్ని తీసేయడం లేదా మెడిసిన్ తీసుకొని ఆ పదార్థం పనిచేయకుండా ఉండేందుకోసం కూడా తీసుకుంటాం. అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ మన బాడీలో ఉంటుంది, అలాగే కంప్యూటర్స్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టూ ప్రాసెస్ ఈజ్ అ కమ్యూనికేషన్. ది కమ్యూనికేషన్ మే బీ ఇంప్లిమెంటెడ్ బై ద టెక్నిక్ లైక్ షేర్డ్ మెమరీ. ఇంకేంటంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కు ఇలా ట్రాన్స్ఫర్ చేయడానికి కమ్యూనికేషన్ అంటారు. ఒక ఇలాంటి వ్యవస్థ కూడా మనకు ఆపరేటింగ్ సిస్టంలో ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఏ ది ఆపరేటింగ్ సిస్టమ్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ వెన్ ద యూజర్ వాంట్స్ టు రన్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఎట్ ఏ టైమ్. ఇంకొకటి ఏంటంటే ఒకసారి కంప్యూటర్ అంటేనే తెలిసింది మనకు, ఒకే ఒక పని కాదు చాలా పనులు ఒకేసారి చేసుకోవచ్చు అని కదా. మీరు ఏ ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో పని చేస్తున్నారు, వెంటనే మీరు పవర్ పాయింట్కి వెళ్ళాలి, పవర్ పాయింట్ కూడా చేసుకోవచ్చు, అలాగే ఎక్సెల్ చేసుకోవచ్చు, లేదా ఒక వీడియో చూడొచ్చు, ఆడియో చూడొచ్చు. ఇలా మల్టిపుల్ టాస్క్స్ అనమాట, ఒకటి కాకుండా ఇంకొకటి వేరే వేరే యూజర్స్ కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక సర్వర్ కంప్యూటర్ ఉందంటే దాంట్లోకి వెళ్ళి షేరింగ్ చేసుకొని డ్రైవ్స్ షేర్ చేసుకొని అందరు కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఓకే, అది ఇందులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటారు దాన్ని. మరొకసారి చెప్తాను, ది ఆపరేటింగ్ సిస్టమ్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ వెన్ ద యూజర్ వాంట్స్ టు రన్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఎట్ ఏ టైమ్. ఓకే, యూజర్ ఒకేసారి ఎన్ని మల్టిపుల్ టైమ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకోవడానికి అనువుగా ఇది ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత ఏంటంటే ఫైల్ మేనేజర్. ఈ ఫైల్ మేనేజ్మెంట్లో ఏంటంటే కంప్యూటర్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ ఫైల్స్. ఆపరేటింగ్ సిస్టమ్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫైల్స్ లైక్ ఎడిటింగ్ ఎ ఫైల్ ఆర్ అలొకేషన్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఫర్ ద ఫైల్స్. ఇంకోటి అంటే ఫైల్ మేనేజ్మెంట్ కూడా చేసుకుంటుంది. ఏంటంటే మనం ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం అనుకోండి, దానికి ఎంత స్పేస్ అవసరం ఉంటుంది అనేది అది చెప్తుంది అనమాట, అది అడ్జస్ట్ చేసి పెట్టిస్తుంది. ఇంకొకటి ఫైల్ క్రియేట్ చేయడము, ఎడిట్ చేయడము, డిలీట్ చేయడము, ఓకే ఇవన్నీ కూడా ఈ ఫైల్ మేనేజ్మెంట్ కిందకే వస్తాయి. ఫైల్ సేవ్ చేసి పెట్టడం, ఓకే అలొకేట్ చేయడం స్టోరేజ్. ఇప్పుడు మీరు ఒక 10 GB ఉందనుకోండి, మీ డ్రైవ్లో 10 GB ఉంది, కానీ మీరు కొత్త ఫైల్ దాంట్లోకి అప్లోడ్ చేశారు, అదే 12 GB లేదా 2 GB ఉందనుకుందాం, అంటే ఆ 10 GBలోకి వెళ్ళి 2 GB దీనికి ఇచ్చేస్తుంది అనమాట, అది సేవ్ చేసుకోవడం. మిగతా సిస్టమ్లో ఎంత ఉంటుందంటే 8 GB ఉంటుంది. ఇలా ఫైల్ మేనేజ్మెంట్కి మెమరీ అలొకేషన్ కూడా ఇది చేసేసుకునేటువంటి సామర్థ్యం ఆపరేటింగ్ సిస్టమ్కి ఉంటుంది. ఓకే, ఇక ఫ్యూచర్స్ ఆఫ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది విండోస్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్యూచర్ అంటే లక్షణాలు అనమాట, లక్షణాలు ఎలా ఉంటాయంటనేది. ఓకే, ఇది కూడా ఒక లాంగ్ క్వశ్చన్కి అడిగేటువంటి ఛాయిస్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా నేను హెడ్డింగ్స్ చూపిస్తాను, అర్థం చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఫీచర్స్ అంటే చూద్దాం. ది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ విండోస్ 95, విండోస్ 98, విండోస్ 2000, విండోస్ అండ్ విండోస్ XP, విండోస్ ME, విండోస్ విస్టా, విండోస్ 7. ఆ తర్వాత నౌ ఆర్ యూజింగ్ విండోస్ 8. ఓకే, ఇప్పుడు విండోస్ 10 కూడా వచ్చేసింది. ఓకే, ఇవన్నీ ఏంటంటే వెర్షన్స్ అనమాట. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైనటువంటి వెర్షన్ని 2-3 సంవత్సరాలకు ఒకసారి కానీ లేదా 5-6 సంవత్సరాలకు కానీ ఒకసారి ఈ వెర్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి, కొత్త ఫీచర్స్ ఆడుతూ ఉంటాయి. ఓకే, కాబట్టి ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫంక్షనాలిటీ పెంచుతూ ఉంటారనమాట. ఓకే, ఇది ఒకసారి చూద్దాం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. ఫస్ట్ ఏంటంటే ఇందులో దీని యొక్క లక్షణం ఫస్ట్ది ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ది మెయిన్ ఫీచర్ ఆఫ్ విండోస్ ఇట్స్ ఎ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. చూడండి, మనకు కనిపించేదంటా ఇప్పుడు విండోస్ అంతా కూడా గ్రాఫికల్ ప్రెజెంటేషనే. ఓకే, గ్రాఫికల్ ఇన్పుట్ తీసుకుంటుంది, గ్రాఫికల్ అవుట్పుట్ కూడా ఇస్తుంది కదా, అది అనమాట. తర్వాత అప్లికేషన్ సిమిలారిటీ. ఇన్ ఆల్ విండోస్ అప్లికేషన్స్ ది ఇంటర్ఫేస్ ఈజ్ వెరీ సిమిలర్ టు ఈచ్ అదర్. దట్ ఈస్ ఎవ్రీ అప్లికేషన్ హ్యాస్ సిమిలర్ విండోస్ బోర్డర్స్ మెనూ బార్స్ స్టేటస్ బార్ ఎట్సెట్రా. ఇంకోటి ఏంటంటే ఈ విండోస్లో అన్నింట్లో ఎన్ని విండోస్ ఓపెన్ చేసినా కూడా ఒకే రకమైనటువంటి సిమిలారిటీ మనకు కనిపిస్తుంది. అంటే ప్రతి విండోలో ఏముంటుంది, స్టార్ట్ బటన్ ఉంటుంది, మినిమైజ్ బటన్, మ్యాక్సిమైజ్ బటన్, అలాగే
మెనూ బార్ ఉంటుంది, ఫార్మాటింగ్ బార్ ఉంటుంది, టైటిల్ బార్ ఉంటుంది, తర్వాత టాస్క్ ప్యాన్ ఉంటుంది, ఈవెన్ అనమాట. సో అన్నింటిలో కూడా సేమ్గా ఉంటాయి. యూజర్ ఇలా ఉంటే ఏమవుతుందంటే యూజర్ చాలా ఈజీగా అవుతుంది, కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. దీని యొక్క ఫ్యూచర్ ఏంటంటే ఇదనమాట, ఫస్ట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, తర్వాత అంత గ్రాఫికల్ ప్రజెంటేషన్ ఉంటుంది. మనకు విండోస్ ఓపెన్ చేసిన వెంటనే అది కనిపిస్తుంది కదా, ఒక ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేసిన వెంటనే వర్డ్ మనకు కనిపిస్తుంది, దాన్ని గ్రాఫికల్ ప్రజెంటేషన్ అంటారు అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ సిమిలారిటీ ఉంటుంది. ఓకే, తర్వాత ఏంటంటే మల్టీ టాస్కింగ్. యూజింగ్ విండోస్ వీఆర్ ఏబుల్ టు రన్ మల్టిపుల్ టాస్క్ అట్ ఏ టైమ్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ మల్టీ టాస్కింగ్. మల్టీ టాస్కింగ్ అంటే ఏం లేదు, ఒకేసారి చాలా పనులు చేయొచ్చు, వేరే వేరే పనులు దాని మీద ఆపరేట్ చేయొచ్చు అనమాట. మల్టీ ప్రోగ్రామింగ్ కూడా, వీ కెన్ ఓపెన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ వర్క్ విత్ దెమ్ సైమల్టేనియస్లీ ఇన్ విండోస్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ నౌన్ యాజ్ అ మల్టీ ప్రోగ్రామింగ్. మల్టీ టాస్కింగ్ మల్టీ ప్రోగ్రామింగ్కి ఏంటంటే, మల్టీ టాస్కింగ్ అంటే వేరే వేరే పనులు మనం చేయడం దాంట్లో, మల్టీ ప్రోగ్రామింగ్ అంటే వేరే వేరే ప్రోగ్రామ్స్ని ఓపెన్ చేసి మనం ఆపరేట్ చేయడం. ఓకేనా? ప్రోగ్రామ్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్లో వర్డ్ చేస్తున్నారు, వర్డ్ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ ఇంకొకటి వేరే ప్రోగ్రామ్ చేస్తున్నారు, వర్డ్ ప్రజెంటేషన్కి సంబంధించి, క్యాలిక్యులేషన్కి సంబంధించి, వీడియో ఫైల్స్ ఆడియో ఫైల్స్ రికార్డ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ అనమాట. ఓకే, ఆ తర్వాత సపోర్ట్ నెట్వర్క్స్. ఓకే, విండోస్ సపోర్టింగ్ సిస్టమ్ వర్క్స్ వెల్ ఆన్ నెట్వర్కింగ్ ఆల్సో. అలాగే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే నెట్వర్క్ కూడా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్స్ మల్టీమీడియా. ఇక్కడ చూడండి, ది బేసిక్ ఫీచర్ ఆఫ్ విండోస్ ఈజ్ అ జియుఐ. ఓకే, ఇన్ బేసిక్ ఫీచర్ అని చెప్పాను అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా. సో దిస్ సపోర్ట్స్ గ్రాఫికల్ అప్లికేషన్స్ లైక్ మూవీస్, ఆడియో అండ్ పిక్చర్ ఫార్మాట్స్. దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ కమ్ అండర్ ద మల్టీమీడియా. అలాగే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మరొక లక్షణం ఏంటి అంటే ఫ్యూచర్ మల్టీమీడియాని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఆడియోస్ వినొచ్చు, వీడియోస్ చూడవచ్చు, ఆడియో రికార్డ్ చేయొచ్చు, వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు ఇందులో. ఓకేనా? అలాంటి ఉంటాయి. ఇప్పుడు అడ్వాన్స్గా వచ్చేటువంటి ల్యాప్టాప్స్లో మనకి ఏంటంటే మనం కెమెరాతో, వెబ్ కెమెరాతో కూడా షూట్ చేయొచ్చు. ఓకే, అలాంటి ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఓకే, ఇది వీటి గురించి సంబంధించినటువంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, రకాలు ఏంటి చెప్పాను. ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి చెప్తాను. ఈ హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామినేషన్ చదివి వెళ్ళటానికి ముందు ఒకసారి ఈ హెడ్డింగ్స్ మీ ఫోన్లో క్యాప్చర్ తీసుకొని, ఫోటో తీసుకొని అయినా పెట్టుకోండి, స్క్రీన్ షాట్ ఒకసారి చూసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇంట్రడక్షన్ ఇచ్చాను ఫస్ట్, తర్వాత హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, హిస్టరీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పాము, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ చదివాము, తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇందులో స్టార్టింగ్ ఏ కంప్యూటర్, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్, ఎర్రర్ డిటెక్షన్స్, అకౌంటింగ్స్, ప్రొటెక్షన్, కమ్యూనికేషన్, ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్, ఫైల్ మేనేజ్మెంట్. ఓకే, ఇవి ఉన్నాయి. తర్వాత ఫీచర్స్ చూస్తే మనకు ఫీచర్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, తర్వాత అప్లికేషన్ సిమిలారిటీ, తర్వాత మల్టీ టాస్కింగ్ అండ్ మల్టీ ప్రోగ్రామింగ్, సపోర్ట్ నెట్వర్క్ అండ్ సపోర్ట్స్ మల్టీమీడియా. ఓకే, ఇవి అనమాట, ఇవన్నీ నేను షార్ట్గా బ్రీఫ్గా ఇక్కడ చెప్పాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఎగ్జామ్ వెళ్ళడానికి ముందు ఈ హెడ్డింగ్స్ అయితే మీ ఆన్సర్లో తప్పకుండా ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.